ఇప్పుడు ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. గుడ్లు తీసుకోవాలి కొన్ని, దానికి కావలసిన పదార్థాలు బిర్యానీ ఆకు, కొన్ని మెంతులు, యాలకగుడ్డ, చెక్క, లవంగము, మరాఠీ ముగ్గ, పసుపు, కారపొడి, ఉప్పు, గరం మసాలా, బిర్యానీ పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, ముంతమామిడి, ఎర్రగడ్డలు, టమోటా, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, నిమ్మకాయి. బియ్యాన్ని నానబెట్టి పెట్టుకున్నాను. ఒక గంట సేపు నానితే బాగొస్తుందని రైసు. ఇంకా గుడ్లు ఉడకబెట్టేసుకున్నాము. అవి వెలిగించేసి గుడ్లు ఉడకబెట్టుకుంటున్నామండి. గుడ్లు ఉడికిన తర్వాత రైస్ చేసుకోవాలి. ఒక 15 నిమిషాలు ఉంటే గుడ్లు ఉడికిపోతాయి. ప్యాన్ పెట్టుకున్నానండి. దాంట్లో ఆయిల్ వేసుకున్నాము. 2 గంటలు ఆయిల్ వేసుకున్నాము. కొన్ని ఎర్రగడ్డలు వేయించుకోవాలి. ఎర్రగడ్డలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, గోల్డ్ కలర్ మాదిరి వచ్చేంత వరకు వేయించుకోవాలి. బాగా ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్నాక తీసేసుకున్నాం. కొద్దిగా టైం పడుతుంది వేగేతరికి. ఇవన్నీ తీసేసుకొని ఇదే ఆయిల్లోనే ముంతమామిడి కూడా వేస్తున్నాము. ఇవి కూడా కొంచెం వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత. ఇవి తీసేసుకున్నాము. అదే ఆయిల్లోనే కొద్దిగా పసుపు, కొద్దిగా కారపొడి వేసి గుడ్లను ఫ్రై చేసుకున్నాము. ఈ గుడ్లు అనేది కొంచెం లైట్గా నేను కాచి పెడుతున్నాను.
ఇట్లా వేయించుకోవాలి బాగా గుడ్లను. కొద్దిగా ఒక రవ్వ ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేడైన తర్వాత ఎర్రగడ్డలు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, యాలకా, వెన్ను వేసుకోవాలి. నేను కొన్ని మెంతులు వేస్తున్నాను. మెంతాకు ఉంటే కదా మెంతాకు వేసుకోవచ్చు. మెంతాకు వేసుకుంటే చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. మెంతాకు లేదు కనుక మెంతులు వేస్తున్నాను నేను. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇది కొంచెం నేగాల, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటాలు, మీడియం మంటలో పెట్టుకొని చేసుకోండి. బాగా వేగుతాయి ఇవి. ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ పొడి అన్నీ వేసుకోవాలి. వేసుకొని అంతా మిక్స్ చేసుకున్నాము. కారం కొద్దిగా, ఉప్పు కూడా వేసుకున్నాను కొద్దిగా. పెరుగు కొద్దిగా పెరుగు వేసుకోండి. ఒక చిన్న కప్పు పెరుగు వేసుకుంటే చాలు.
నేను రైస్ కుక్కర్లో చేస్తున్నాను ఎగ్ బిర్యానీ. బియ్యము గ్లాస్ నాలుగు తీసుకున్నాను అన్నమాట. ఈ గ్లాస్తో గ్లాసున్నర బియ్యం కనుక మూడు గ్లాసులు నీళ్ళు పోయాలి. ఈ పాత బియ్యం కనుక బాగా నానేసుకున్నాను, రెండున్నర గ్లాస్ నీళ్ళు పోస్తున్నాను. నానబెట్టుకోవడం వల్ల బాగా అన్నం స్మూత్గా వస్తుంది. ఈ గ్రేవీని కూడా, ఇది కూడా మసాలా అంతా వేస్తున్నాను. రెండున్నర పోస్తున్నాను. కొద్దిగా ఉప్పు కూడా వేస్తాను. కొద్దిగా నిమ్మ పులుసు పిండేస్తున్నాను. కొత్తిమీర, మనం వేయించుకున్న ఎర్రగడ్డలు, రైస్ కుక్కర్లో పెట్టినానండి. ఒక 15-20 నిమిషాలు ఉంటే రెడీ అయిపోతుంది. బిర్యానీ రెడీ అయిందండి, ఎగ్ బిర్యానీ రెడీ. చూడండి, ఎగ్ బిర్యానీ రెడీ అయ్యిందండి.